శ్రోతలు, ఈ రోజున మన పాఠం మార్కు సువార్త 16వ అధ్యాయం. గత పాఠం 15వ అధ్యాయం 42వ వచనం నుండి పాఠం ఆరంభించుకుందాం. ఆ దినము సిద్ధపరిచే దినం, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినం గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాడు. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయాడా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన వద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయాడా అని అతణ్ణి అడిగాడు. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమును అప్పగించాడు. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించారు. మగ్దలేనే మరియా, యోసే తల్లి అయిన మరియా ఆయన ఉంచబడిన చోటు చూచారు. ప్రియశ్రోతలు వింటున్నారా, యేసును వెంబడించిన వారిలో అరిమతయ్య యోసేపు ఒక అనామకుడు, అపరిచితుడు. అతడు యేసును సమాధిలో ఉంచే బాధ్యతను చేపట్టాడు. అలా చేయడానికి అతనికి ధైర్య సాహసాలున్నాయి. ఇతడు సన్హెద్రిను సభ్యుడు. లూకాసువార్త 23:51-52 వచనాలు. అతడు యూదుల పట్టణపు సభ్యుడు, సజ్జనుడు, నీతిమంతుడు. అతడు వారి ఆలోచనకు, వారు చేసిన పనికి సమ్మతించక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టి ఉండినవాడు. అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగాడు. యోసేపు సన్హెద్రిను తీర్మానానికి సమ్మతించినవాడు కాడు. అతడు అరిమతయ్య అనే పట్టణానికి చెందినవాడు. అతడు దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ధైర్యం చేసి యేసు కోసం బయటికి వచ్చాడు. ఆ సమయంలో అపొస్తలులు అటూ ఇటూ చెదరిపోయి ఉన్నారు. అలాంటి నేపథ్యంలో అతడు యేసు దేహం కోసం అడిగాడు. యేసు ఇంత త్వరగా చనిపోయాడా అంటూ పిలాతు ఆశ్చర్యాన్ని వెలిపుచ్చాడు. సాధారణంగా సిలువ వేయబడిన వ్యక్తి కొన్ని రోజుల తరబడి మహాయాతనతో సిలువ మీద అలాగే వేలాడుతూ ఉంటాడు. క్రమేణా చస్తూ పూర్తిగా చస్తాడు. సిలువ వేత అమానుషమైన క్రూర చర్య. అందుకే యేసు అంత త్వరగా చనిపోయాడంటే పిలాతు నమ్మలేకపోతున్నాడు. ఇందులోని వాస్తవాన్ని మనం గుర్తించాలి. యేసు స్వచ్ఛందంగా చనిపోయాడు. తన ఆత్మను అప్పగించాడు. సిలువ మీద యేసు తన ఆఖరు ఘడియల్లో ఏం జరిగింది స్వయంగా తాను చూచాడు. సిలువ మీది దొంగ కాళ్ళు విరగ్గొట్టారు. అతడు చనిపోయాడు. కాని యేసు అంతకు ముందే చనిపోయాడు గనుక వారు ఆయన కాళ్ల జోలికి పోలేదు. నా ఎముకలలో ఒక్కటి విరువబడదు అన్న లేఖనం ఈ విధంగా నెరవేరింది. పిలాతు యేసు భౌతిక కాయాన్ని యోసేపుకు అప్పగించాడు. శరీరము అనడానికి గ్రీకు భాషలో రెండు మాటలున్నాయి. సోమా అంటే భౌతిక కాయం. ఇది మర్యాదాపూర్వకమైన మాట. యోసేపు యేసు యొక్క సోమ కొరకు అడిగాడు. కాని టోమా అనే మరో మాట కూడా ఉంది. టోమా అంటే శవం, చచ్చిన పీనుగ అని అర్థం. పిలాతు టోమాను ఇచ్చాడు. అది తేలిక మాట. అది పిలాతు యొక్క ఈసడింపు భావాన్ని తెలియచేస్తోంది. యోసేపు తనకు యేసు కావాలి అని అడిగాడు. పిలాతు తీసుకుపో, ఈ పీనుగతో నాకేం పని అన్నట్లు ధ్వనిస్తోంది. ప్రియశ్రోతలు వింటున్నారా, నీకు నాకు ఏమి విలువ ఉంది? అయితే మన విమోచన కోసం యేసు చెల్లించిన వెల ఎంతో గొప్పది. ఈ శరీరములో ఉండి మనము ఎంతో మూలుగుతున్నాము. ఒకనొక రోజున మన ఈ శరీరాలకు కూడా విమోచన ఉంది. దేవునికి స్తోత్రం. యోసేపు ధనవంతుడు. తన కోసం తొలిపించుకున్న కొత్త సమాధిలో యేసు శరీరాన్ని ఉంచాడు. సమాధి ద్వారం మూయబడి ఉంది.
దానిమీద ముద్ర వేయబడింది. స్త్రీలు తమ సంతాపాన్ని వెలిబుచ్చారు. ఇప్పుడు మనం 16వ అధ్యాయానికి వచ్చాం. ఇదే మార్కు సువార్తలోని చిట్ట చివరి అధ్యాయం. ఇందులో యేసు పునరుత్థానం, ఆరోహణం పేర్కొనబడ్డాయి. యేసు యొక్క సశరీర పునరుత్థానం క్రైస్తవ విశ్వాసంలోని ప్రముఖ సత్య సిద్ధాంతం. అపొస్తలుల కార్యములు అనే గ్రంథంలోని ప్రతి ప్రసంగము యేసు పునరుత్థానమునకు సంబంధించిందే. ఈ రోజుల్లో మనమైతే ఈస్టరు నాడు తప్ప మరెప్పుడూ ఈ సంగతే తలుచుకోము. యేసు పునరుత్థాన వృత్తాంతం ఆ రోజుల్లో ప్రజలను రోమా ప్రభుత్వంలో నివ్వెరపరిచింది, ప్రజల కండ్లు తెరిచింది, వారి అంచనాలను తల్లక్రిందులు చేసింది. ఇప్పుడు వివరాలు వినండి. విశ్రాంతి దినము గడచిపోగానే మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి వచ్చి ఆయనకు పుయ్యాలని సుగంధ ద్రవ్యము కొన్నారు. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వస్తూ ఉండగా సమాధి ద్వారము నుండి, మన కొరకు ఆ రాతిని ఎవడు పొరిలిస్తాడు అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొరిలించబడి ఉండడం చూచారు. ఆ రాయి ఎంతో పెద్దది. ఇప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగీ ధరించి ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండి ఉండడం చూచి మిగుల కలవరపడ్డారు. అందుకతడు, కలవరపడకండి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుతున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడండి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయ్యలోనికి వెళుతున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూస్తారని ఆయన శిష్యులతో, పేతురుతో చెప్పండి అన్నాడు. వారు బయటికి వచ్చి విస్మయముంది, వణుకుతూ సమాధి వద్ద నుండి పారిపోయారు. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ప్రియ శ్రోతలు వింటున్నారా, ఆదివారం ఉదయం వారంలో మొదటి రోజు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తెచ్చారు గాని యేసు శరీరం అక్కడ లేదు. బేతనీయలో మరియా అత్తరుతో యేసును అభిషేకించినప్పుడు అదంతా దండగా అన్నాడు ఇస్కరియోతు యూదా. కాని అది అసలు దండగే కాదు. ఇప్పుడు ఈ స్త్రీలు తెచ్చిన సుగంధ ద్రవ్యాలు ఒట్టి దండుగా. ఎందుకనగా యేసు శరీరం అక్కడ లేదు. యేసు లేచాడు, సజీవుడై ఉన్నాడు. శనివారం సూర్యాస్తమయంతో సబ్బాతు ముగిసింది. ఆదివారం ఉదయం వారు వచ్చారు, సుగంధ ద్రవ్యాలు తెచ్చారు. శిష్యులందరూ బయటికి రాలేదు, సమాధి దగ్గరికి ఒక్కరూ రాలేదు. ఆదివారం నాడు ఉదయమే స్త్రీలు వచ్చారు. సమాధి మీద రాయి దొర్లించబడి ఉంది, కాని యేసు శరీరం అందులో లేదు. ఖాళీ సమాధి. యేసు పునరుత్థానానికి ప్రబలమైన రుజువు ఖాళీ సమాధి. ఇది తిరుగులేని రుజువు. ఈ స్త్రీలు దానికి సాక్షులు. ఈ స్త్రీలు ఆశ్చర్యంతో నిండిపోయారు. వారు భయపడ్డారు. 9వ వచనం, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనపడ్డాడు. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడుస్తూ ఉండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసింది. కాని ఆయన బతికి ఉన్నాడని, ఆమెకు కనపడ్డాడని వారు విన్నారు, కాని నమ్మలేదు. శ్రోతలు గమనించండి, యేసు మగ్దలేనే మరియకు మొదట కనిపించాడు. ఆ తరువాత మరి ఇద్దరికి ఎమ్మాయు మార్గంలో కనిపించాడు. 12వ వచనం, ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి వెళుతూ ఉండగా ఆయన మారురూపము గలవాడై వారికి ప్రత్యక్షమయ్యాడు. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియచేశారు. కాని వారు వీరి మాట కూడా నమ్మలేదు. లూకాసువార్తలో ఈ వృత్తాంతం వివరంగా చెప్పబడింది. పిమ్మట 11గురు శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత
తనను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడతాయి. ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనదేది త్రాగినా అది వారికి హాని చెయ్యదు, రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత నొందుతారు. ప్రియశ్రోతలు వింటున్నారా, ఇది మార్కు సువార్త, క్రియాత్మకమైన క్రియాశీలమైన యేసు సువార్త. మీరు వెళ్ళండి, ఈ సువార్తను సర్వత్రా ప్రకటించండి. మనం వెళ్ళాలి, ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని ప్రజలందరూ వినాలి, మనము వినిపించాలి, ప్రజలు విని తీరాలి. ఇది మన కర్తవ్యం. సువార్త ప్రకటనలో విశ్వాసులందరికీ భాగస్వామ్యమున్నది. రక్షించబడిన వారందరూ బాప్తిస్మం పొందినవారే. బాప్తిస్మం పొందినంత మాత్రాన రక్షణ రాదు, క్రీస్తును నిరాకరిస్తే నిత్య శిక్ష. యోహాను సువార్త 3:36 కుమారునియందు విశ్వాసము గలవాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడుగాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. వారు సువార్తను ప్రకటించినప్పుడు సూచక క్రియలు జరిగాయి. కాని సువార్త ప్రకటనకు సూచక క్రియలు ప్రత్యామ్నాయం కాదు. సువార్త ప్రకటన కొనసాగింపు సూచక క్రియల మీద ఆధారపడి ఉండదు. సూచక క్రియలు సువార్త ప్రకటన వల్ల కలిగే ఉపఫలితాలు. ఈ రోజున సువార్త ప్రకటనకు సువార్త ప్రకటనే సరైన విధానం. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. 2 యోహాను 10 ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనూ వద్దు అంతే. మార్కు సువార్త 16:19 ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. వారు బయలుదేరి వాక్యమును అంతటా ప్రకటించారు. ప్రభువు వారికి సహకారి అయి ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరుస్తూ ఉన్నాడు. ప్రియశ్రోతలు వింటున్నారా, యేసు ఆరోహణమయ్యాడు, తండ్రి కుడిపార్శ్వమున ఉండి ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన శిష్యులు సర్వసృష్టికి సువార్తను ప్రకటించడానికి పూనుకున్నారు. మనము సువార్తను ప్రకటిస్తే సూచక క్రియలు జరుగుతాయి. సూచక క్రియల కంటే సువార్తకు ప్రథమ స్థానమున్నది. సూచక క్రియలు సువార్తకు మాత్రమే సూచక క్రియలు. ఒట్టి సూచక క్రియలకు సువార్త విలువ లేదు. శ్రోతలు, సంఘానికి సువార్త ప్రకటన బాధ్యత అప్పగించబడింది. యేసు రాయబారులు సువార్తను ప్రకటించాలి. సంఘం స్వస్థపరిచే సంఘం. సువార్త ఆత్మను స్వస్థపరుస్తుంది, శరీరాన్ని కూడా స్వస్థపరుస్తుంది. ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన నిత్య జీవం భక్తిభరితం, శక్తిభరితం. యేసు మనతో ఉన్నాడు. యేసు పునరుత్థాన శక్తి మనకున్నది. పదండి, ప్రకటించండి, ప్రభువును మహిమపరచండి. ఇంతటితో మార్కు సువార్త ముగిసింది. సువార్త మనమంతా ప్రకటించవలసిన వార్త. ప్రతి ఒక్కరూ సువార్త విని తీరాలని దేవుని సంకల్పం. ఒకసారి విన్నవారు మళ్ళా వినక్కర్లేదు, కానీ వినని వారికి వినిపించాలి. ఎందుకంటే ఈ లోకములో సువార్త ఎన్నడూ వినని వారు అనేక మంది ఉన్నారు. మరో మాట, అపొస్తలుడైన పౌలు ఒకసారి అన్నాడు, సిలువ వేయబడిన యేసును తప్ప మరి దేనిని నేను ఎరగను, ఎరుగకుందును గాక. అంటే అర్థమేమిటి? మనము ప్రకటించేది యేసు ప్రభువును గురించిన వార్త కాదు.
యేసుప్రభువునే ప్రకటిస్తున్నాము. యేసుక్రీస్తే ఆయన మరణ పునరుత్థానముల ద్వారా మనము ప్రకటించే సువార్త అయ్యాడు. మనము లోకానికి ప్రకటించేది క్రీస్తును. అపొస్తలులు క్రీస్తునే ప్రకటించారు, క్రీస్తును గురించి కాదు. ఆయనను గురించి చెప్తే అది చరిత్ర అవుతుంది. చరిత్ర మాత్రమే చెప్పి ప్రయోజనము లేదు. కానీ యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు, అనగా ఆయన సిలువ మీద చేసిన కార్యము మనము ప్రకటించే సువార్త అయింది. ఈ సువార్తను మనము ప్రకటిస్తూ ఉండగా అనేక ఆటంకాలు, అభ్యంతరాలు వస్తాయి. ఎన్ని అవరోధాలు ఉన్నా వాటిని అధిగమించి ఆయన మనకు అప్పగించిన పని చేయాలి. సువార్తను ప్రకటించాలి. ప్రకటించాలి అంటే ఎవరైనా పంపాలి కదా. పంపబడిన వాడు ప్రకటిస్తాడు. పంపకపోతే ఎవడు వెళ్ళడు, వెళ్ళకపోతే ప్రకటించేవారు ఉండరు. అందుచేత ప్రకటించేవారిని పంపే సంఘాలు. సంఘాలు పంపితే సువార్తికులు వెళతారు, భూదిగంతాల వరకు వెళతారు. యేసు ప్రభువు మనకిచ్చిన మహా ఆజ్ఞ, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. యేసు సాక్షులు, యేసును ప్రకటించే సాక్షులు. కనిన వినిన వాటిని మాత్రమే కాదు, అనుభవించిన వాటిని కూడా ప్రకటించేవారే నమ్మకమైన సాక్షులు. అట్టి సాక్షులు ఈ రోజున ప్రభువుకు కావాలి. ప్రతి దేవుని బిడ్డ ఒక సాక్షి, ప్రతి క్రైస్తవుడు ఒక సాక్షి, ప్రతి విశ్వాసి ఒక సాక్షి. నీ సాక్ష్యం నీ ఇంటితో ఆరంభమవుతుంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు, నీ ఇంటివారు రక్షించబడతారు. ఇంటివారు రక్షించబడడానికి నీవు రక్షించబడడం కారణం. ఇంటివారందరూ రక్షించబడిన తరువాత ఆ ఇంటి ప్రక్కవారు, ఆ పైన ఇంకా కొందరు, గ్రామమంతా, ఆ జిల్లా అంతా, ఆ రాష్ట్రమంతా, భూదిగంతాల వరకు సువార్త వ్యాప్తి చెందునుగాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.